ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వెల్కమ్ శ్రీమద్ భాగవతం సెషన్. ఈరోజు 8వ స్కందము 10వ అధ్యాయంలో 38 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 39వ శ్లోకం నుంచి చూద్దాము. ఇప్పటి వరకు కూడా దేవతలకి దానవులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏ విధంగా వాళ్ళందరూ కూడా పోరాడుతున్నారు అనేటువంటి విషయం గురించి వివరణాత్మకంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో రాక్షసుల వైపు ఎవరెవరు ఉన్నారు, దేవతల వైపు ఎవరెవరు ఉన్నారు, సో ఏ విధంగా యుద్ధ రంగంలో వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూశాము. ఇంకా దేవతల దానవులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో కంటిన్యూషన్, నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందో ఈరోజు చూద్దాం. శిరీష మాతాజీ, హరే కృష్ణ. శిరోభిరుద్ధూత కిరీట కుండలై శిరోభిరుద్ధూత కిరీట కుండలైః అమ్రంబ దృగ్భిః పరిదష్ట ధచ్చదై. సంరంభ దృగ్భిః పరిదష్ట దచ్చదైః మహాభుజై సాభరణై సహాయుదై మహాభుజైః సాభరణైః సహా యుధైః సాప్రాస్తృతాభూ కరభోరుభిర్భవౌ. సాప్రాస్తృతాభూః కరభోరుభిర్భవౌ. యుద్ధ సమయమున ఖండితములైన యోధుల శిరములు రణరంగమున చెల్లాచెదురుగా పడి ఉండెను. అవి క్రోధముతో తేరిపారి చూచుచున్న నయనములతోనూ దంత దష్టములైన పెదవులతోనూ ఉండెను. ఆ ఖండిత శిరస్సులు కిరీట కుండలములు ఎల్లెడల పడి ఉండెను. అదే విధముగా ఆభరణ భూషితములు నానాయుద్ధ యుక్తములు నైన పలు భుజములు సర్వత్రా వెదజల్లబడి ఉండెను. ఏనుగు తొండములను పోలిన పలు ఊరువులు కాళ్ళు అచట పడి ఉండెను. ఓకే. హరే కృష్ణ. సో వాళ్ళందరూ కూడా ఎంత భీకరంగా యుద్ధం చేస్తున్నారో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళ యొక్క శిరస్సులు తెగి పడిపోయి ఉన్నాయి. క్రోధముతో తేరిపారి చూస్తున్నటువంటి నయనములతోనూ దంశ్రములతోనూ పెదవులతోనూ ఉండేది. అంటే చనిపోయినటువంటి శవాలు కూడా ఎలా ఉన్నాయి అని అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చాలా కోపంగా కనిపిస్తుంది. కొంతమంది పళ్ళు కొరుకుతున్నట్టు, పళ్ళు బయటపెట్టి ఆ విధంగా, అంటే చనిపోయే ముందు వాళ్ళ యొక్క భావం ఎలా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఇలా మారణకాండం జరుగుతుందో కిరీట కుండలాలన్నీ కూడా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి. సో ఆ విధంగా నానాయుధ యుక్తములు అయినటువంటి పలు భుజములు సర్వత్రా వెదజల్లబడి ఉన్నది, అంటే చేతులు కాళ్ళు అన్ని కూడా తెగిపోయి ఉన్నాయి, అక్కడ ఒకటి పడిపోయింది. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. ఎన్నో ప్రణమ. సత్యవతి మాతాజీ, 40వ శ్లోకం. కబంధాస్తత్ర చోత్పేతుః పతితః స్వశిరోక్షిభిః. కబంధాస్తత్ర చోత్పేతుః పతితః స్వశిరోక్షిభిః. అధ్యతాయుధ దూర్దండైర్ ఆధావంతో భటాన్ మృదే. ఉజ్జతాయుధ దోర్దండై రాధావంతో భటాన్ మృదే. ఆ యుద్ధ రంగమున పలు శిరోరహితముగ ముండెములు తయారైనది. ఆయుధ పాయనైన ముండెములు నీలరాని తమ తమ శిరముల యందలి
కన్నుల ద్వారా చూడగలిగినవై శత్రు సైనికులపై దాడి చేసినవి. భాష్యము: యుద్ధరంగమున మరణించి యోధులు వెంటనే భూతమునకు గోచరించుచున్నవి. శిరములు ఖండించబడగా వారికి కొత్త మొండెములు తయారైనవి. ఖండింపబడిన శిరముల యందలి కన్నుల ద్వారా కాల్చుచు ఆ మొండెములు శత్రువులపై దాడి చేసినవి. అనగా పలు భూతములు కూడా యుద్ధమున పాల్గొన్నవి. అందువల్ల యుద్ధరంగమున మొండెములు గోచరించసాగినవి. హరే కృష్ణ. ఓకే, సో యుద్ధరంగంలో మరణించినటువంటి యోధులు వెంటనే భూతములైనట్లుగా గోచరిస్తుంది. ఎందుకంటే చనిపోయి పడి ఉన్నటువంటి శవాలకు కూడా మొండాలు కూడా లేచి పోరాడడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ విధంగా మొండాలు కూడా శత్రువులపై దాడి చేస్తూ ఉన్నాయి. సో ఇందులో ఓన్లీ మానవులు, జంతువులు, అసురులు, దేవతలు, పక్షులు, జలచరాలే కాదు, చివరికి భూతాలు కూడా పార్టిసిపేట్ చేశాయి యుద్ధంలో. ఓకే, నెక్స్ట్ 41. మంగతాయర్ మాత హరే కృష్ణ ప్రభుజీ. బలిర్మహేంద్రం దశభి స్త్రీభిరైరావతం శరై బలిర్మహేంద్రం దశభింద్రిభిరైరావతం శరైః చతుర్భిశ్చతురో వాహన్ ఏకేనారో మహార్చయత్. చతుర్భిశ్చతురోవాహనే కేనారోహమార్చయత్. ప్రభువాదు వారి భావము. బలిచక్రవర్తి 10 బాణములతో ఇంద్రుని, 3 బాణాలతో ఇంద్రవాహనము ఐరావతమును కొట్టెను. 4 బాణాలతో ఐరావత పాదరక్షకులైన 4 అశ్వికులకు, 1 బాణముతో మామటి వారిని కొట్టెను. ప్రభువాదు వారి భాష్యము. గజవాహనం యొక్క 4 కాళ్ళను రక్షించడి అశ్వికులకు వాహన్ అని పదం అన్వయించను. సేనావ్యూహమును అనుసరించి సేనాపతి అద్రోహించడి గజమును యొక్క పాదమును రక్షణము కల్పించబడును. హరే కృష్ణ ప్రభుజి, దండవత ప్రణామం. ఓకే, గజవాహనుడు అయినటువంటి, గజవాహనం మీద ఉన్నటువంటి ఇంద్రుడి మీద దాడి చేస్తున్నారు బలిచక్రవర్తి. సో పాదాలకి లేకపోతే తొండానికి లేకపోతే మన గజవాహనానికి కూడా ఆయన బాణాలు వేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఐరావతాన్ని ఆయన అనేక రకాల బాణాలతో కొడుతున్నారు. ఇంకా ఐరావతం కూడా ఎలా రక్షించబడుతుందంటే ఒక్కొక్క కాలికి ఒక్కొక్క రక్షకుడు కూడా ఉన్నారు. సో అయినా సరే ఐరావతాన్ని కొట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ప్రియమాతాజీ. హరే కృష్ణ ప్రభు. సతానాపతత శక్రస్తవద్భిః శీఘ్ర విక్రమః. సతానాపతత శక్రస్తవద్భిః శీఘ్ర విక్రమః. చిచ్చేధనిషితైర్భల్లైరసంప్రాప్తాన్ హసన్నివ. చిచ్చేద్రానిషితైర్భల్లైరస సప్రప్రాప్తాన్ హసవన్నివ. భావము: బలిచక్రవర్తి వేసిన బాణములు తనను చేరకముందే అస్త్ర నిపుణుడగు ఇంద్రుడు మందహాసం చేసి అతి తీక్ష్ణములనైన బల్లములనేడి బాణములను ప్రయోగించి వానిని ఖండించెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో ఇంద్రుడు చాలా ఈజీగానే బలిచక్రవర్తి వేసినటువంటి బాణాలను ఎదుర్కోగలిగారు. సో తీక్షణమైనటువంటి బాణాలను కూడా ఈయన బల్యాలతోటి కొట్టేసి ఆ బాణాలని ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. ఇంద్రుడు 43. లక్ష్మీ ఆత్మకూడు మాట. హరే కృష్ణ ప్రభుజీ. తస్య కర్మోత్తమం వీక్ష ధుర్మర్షః శక్తి మాధవే. తస్య కర్మోత్తమ వీక్ష దుర్ధర్ష శక్తి మాధదే. తాం జ్వలంతి మహాల్కం తాం జ్వలంతి మహాల్కాభాం హస్తత్తామచ్చినద్ధరిహి. తాం జ్వలంతి మహాల్కాం హస్తస్తామచ్చినద్ధరిహి. ఇంద్రుని రణశౌర్యమును గాంచిన బలిచక్రవర్తి క్రోధమును అణుచుకొన జాలకపోయెను. వెంటనే అతడు అగ్నిపుంజముల వలె జ్వలించుచున్నట్టి శక్తి నామక ఆయుధములను చేపట్టెను. కాని ఇంద్రుడు దానిని అతని హస్తములందే భగ్నము కాల్చెను. హరే కృష్ణ ప్రభుజీ, ఓకే. ఇంద్రుడు యొక్క శౌర్యాన్ని చూసినటువంటి బలి మహారాజుకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఎందుకంటే బలి మహారాజు వేసినటువంటి ప్రతి బాణాన్ని కూడా ఇంద్రుడు చాలా ఈజీగా ఎదుర్కొంటున్నారు, అది కూడా మందహాసం చేస్తూ. దాన్ని చూసినటువంటి బలిచక్రవర్తికి క్రోధాన్ని అణుచుకోలేకపోయాడు.
అగ్నిపుంజం వలె జ్వలించినటువంటి శక్తి నామక ఆయుధాన్ని వేసేసారు. సో అంటే అగ్నిపుంజం లాగా ఉందంట, అది కూడా చాలా శక్తివంతమైనటువంటి, దానిని ఇంద్రుడి మీదకి వేయటం అనేటువంటి జరిగింది. సో దాన్ని చేతితోనే ధ్వంసం చేయడం అనేటువంటి జరిగింది ఇంద్రుడు. నెక్స్ట్ 44, సునీత మాతాజీ. తతశూలం తతఃప్రాసం తతస్తోమర మృష్టయః. తతశూలం తతఃప్రాసం తతఃసోమరమృష్టయః. యద్వచ్ఛస్త్రం సమాదధ్యాత్ సర్వం తతచిన తతచిన ద్విభుః. యద్యచ్ఛస్త్రం సమాదధ్యాత్ సర్వం తదచ్ఛిన్న ద్విభుః. భావం అటు పిమ్మట బలి వరుసగా శూలము ప్రాసము తోమరము పృష్టి మున్నగు ఆయుధములను ప్రయోగింపదలచెను. కానీ అతడు ఏది పట్టుకొనేనను ఇంద్రుడు దానిని వెంటనే ఖండించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రతి ఆయుధాన్ని కూడా ఆయన చాలా ఈజీగా ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఏది వేసినా కానీ లాభం లేదని చెప్పేసి అంతకంటే పవర్ఫుల్ శూలాలు, ప్రాసము, తోమరము, వృష్టి అనేటువంటి ఇతర ఆయుధాలను కూడా ప్రయోగించారు. అన్నిటినీ కూడా ఇంద్రుడు వెంటనే ఖండించేయడం అనేటువంటిది జరిగింది. 45, నీలరాణి మాత. హరే కృష్ణ. ససర్జాతాసురీ మాయా ఆమంతర్ధాన ఘతో సురః. ససర్జాతాసురీం మాయం అమంతార్ధన గతో సురః. ససర్థాతాసురీం మాయం అంతర్ధాన గతో సురః. ససర్జాతాసురీం మాయం అంతర్ధాన గతో సురః. తతః ప్రాధురభూచ్ఛైల శూరా సురానీకో పరిప్రభో. తతః ప్రాదురభూచైలః సురానీకో పరిభ్రమో. రాజా అంతటా బలి అదృశ్యుడై దానవ మాయను ప్రయోగింపసాగెను. అప్పుడు మాయ నిర్మితమగు మహాపర్వతం ఒకటి దేవతా సైన్యము పైన గోచరించెను. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈయనకి ఇక స్వశక్తితోటి అంటే తనకున్నటువంటి బలంతో తనకున్నటువంటి అస్త్రాలతోటి ఇంద్రుని జయించలేకపోయినప్పుడు ఇప్పుడు దానవుడు ఒక దానవ ప్రవృత్తి అన్న మాయను ప్రయోగించడం అనేటువంటి జరుగుతుంది. అంటే దానవులకు కూడా మాయలు తెలుసు, ఇంద్రజాలాలు తెలుసు అనమాట. సో ఇవన్నీ కూడా ఎంతో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తులకు ఉండేటువంటి శక్తులు. ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక చోట నుంచి మాయమైపోయి ఇంకొక చోటకి వెళ్ళిపోవడం, అంటే అవతల ఉన్న వ్యక్తికి కనపడకుండా మారిపోవడం, ఇవన్నీ కూడా అష్టసిద్ధుల్లో కొన్ని సిద్ధులు అనమాట. సో ఇలాంటి సిద్ధుల్ని కూడా పొంది ఉన్నారు బలి చక్రవర్తి. ఇప్పుడు ఆయన యుద్ధంలో తనకున్నటువంటి సిద్ధులని ప్రయోగిస్తున్నారు. సో ఆ సిద్ధుల్లో భాగంగా ఆయన మాయమైపోయారు. మాయను ప్రయోగించి అక్కడ మాయతోటి నిర్మితమైనటువంటి ఒక పర్వతాన్ని తీసుకొచ్చేశారు. దాన్ని దేవతా సైన్యం పైన వేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ 46, రామారావు ప్రభుత్వం. తతే నిపోతు స్థరవో దహ్యమాన ధవాగ్నినాం. తతో నిషేతు స్తరణో దహ్యమానా దవాగ్నినా. శిలాశటంక శిఖరాశ్చూర్ చూర్ణయంతో ద్విషద్ఫలం. శిలాశంకంక శిఖరాస్తు జనయనో ద్విపశ్ బలం. హరే కృష్ణ. శిలాసంకటం కశిఖరాస్ చూర్ణయంత్యో ద్విషద్బలం. శిలా శతంక శిఖరా పూరయంతో ద్విపద్బలం. హరే కృష్ణ. దానాగ్నిచే జ్వలించడి వృక్షములు ఆ పర్వతము నుండి పడసాగినవి. టంకములు వలె వాడి అయిన మనులు కలిగిన శిలాఖండములు కూడా పడినవై దేవతా సైన్యం యొక్క శిఖరమును చూర్ణము చేయసాగినవి. హరే కృష్ణ ప్రభు. సో దేవతా సైన్యం ఒక చోట ఉన్నారు, వాళ్ళ పైన ఒక పెద్ద పర్వతం లాగా వచ్చేసింది అన్నమాట. ఆ పర్వతం మీద నుంచి ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఎలాంటివి పడుతున్నాయి? వృక్షాలు పడుతూ ఉన్నాయి కిందికి, దేవతా సైన్యం మీదకు పడుతూ ఉన్నాయి. ఆ దేవతా సైన్యం మీద పడుతున్నటువంటి వృక్షాలు ముళ్ళులు లాగా వాడిగా ఉన్నాయంట. అవన్నీ కూడా దేవతా సైన్యం మీద పడి దేవతా సైన్యం యొక్క శిరస్సులన్నీ కూడా చూర్ణములైపోతూ ఉన్నాయి. నెక్స్ట్ హైమవతి మాతాజీ.
మహారగా సముత్పేతుర్ధంధ శూకా సవృశ్చికా. మహోరగా సముత్పేతు దందశూక సవృచ్చికా. సింహా వ్యాఘ్రవరావాశ్చ మర్దయంతో మహాగజా. సింహ వ్యాఘ్రువరాహాచ మర్దయంతో మహాగజా. తేళ్ళు మహాసర్పములు పలు ఇతర విష జంతువులు సింహములు పెద్ద పులులు వరాహములు మహాగజములు దేవతా సైన్యంపై పడుతూ సమస్తమును చూర్ణము చేయసాగినవి. హరే కృష్ణ ప్రభు దండా ప్రణామ. పర్వతంలో ఉన్నటువంటి ఇతర జీవరాశులు కూడా దేవతా రాశి వృక్షాలే కాదు, పర్వతం మీద ఏమున్నాయో అవన్నీ కూడా జంతువులు, సింహాలు, పులులు, విష జంతువులు అన్ని కూడా దేవతా సైన్యం మీద పడడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా దేవతా సైన్యం మొత్తం కూడా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 40 జనని మాత యాతు ధాన్యశ్చ శతశః శూలహస్త వివాససః. హరే కృష్ణ ప్రభుజీ. యాతు ధాన్యచ్చ శతశః శూలహస్త వివాససన వివాససః. హింది భిందీతి వాదిన్యస్తథా రక్షో గణ ప్రభో. హింది భిందీతి వాదిన్యస్తథా రక్షో గణ ప్రభో. రాజా భావము. రాజా శూలపాణులు పూర్తిగా దిగంబరులునైనా వందల కొలది రాక్షస స్త్రీలు రాక్షసులు నరకండి పొడవండి అని అర్చుతూ ప్రత్యక్షమేరి. హరే కృష్ణ ప్రభు. సో శూలపాణులు పూర్తిగా దిగంబరులు అయినటువంటి వందల కొలది రాక్షస స్త్రీలు రాక్షసులు నరకండి పొడవండి అంటూ అరుస్తూ ఉన్నారు. 49 సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతో మహాఘన వ్యోమ్ని గంభీర పురుషం స్వనాం. తతో మహాఘన వ్యోమ్ని గంభీర పురుష స్వనాః. అంగారాన్ ముముచుర్వాతైర్ ఆహత స్తనయత్ స్తనయిత్నవః. అంగారాన్ ముముచుర్వై తై ఆరాహతః స్తనయిత్నవః. హరే కృష్ణ ప్రభు. పిమ్మట ప్రచండ వాయువుచే కొట్టబడిన దారుణమగు మేఘములు ఆకాశమున గోచరించినవై భీకరముగా గర్జించుచు నిప్పులను కురయసాగినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే సో మేఘాలు కూడా వర్షిస్తూ ఉన్నాయి. సో మేఘాలు గర్జించడం అంటే ఉరుములు అనమాట. సో ఉరుములతోటి నిప్పులను కురుస్తున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ 50 సుజాత మాతాజీ. సృష్టో దైత్యేన సుమహాన్ వాహ్నిహి శ్వసన సారథి. సృష్టో దైత్యేన మహత్ సుమహాన్ వాహ్నిహి శ్వసన సారథి. సంవర్తక ఇవాత్యుగ్రో విభుదధ్వజిని మధాక్. సంవర్తక ఇవాత్యుగ్రో విభుదధ్వజిని మధాక్. బలిచక్రవర్తి సృష్టించినట్టి మా మహాగ్ని దేవతా సైన్యమును దహింపనారంభించను. తీవ్రమగు గాలులకు కూడినదై ఆ అగ్ని ప్రళయకాలము నాటి దారుణమగు సంవర్తకాగ్నిని పోలెను. హరే కృష్ణ. సంవర్తకాగ్ని అంటే ప్రళయ సమయంలో వచ్చేటువంటి అగ్ని అనమాట. సో ఇంతకు ముందు మనకి గోవర్ధన గిరి లీలను చేస్తున్నప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను ఇంద్రుడు సంవర్తక మేఘాలను తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సంవర్తక మేఘాల ద్వారా కురిసినటువంటి వర్షం వల్ల అక్కడ కుంభవృష్టి వర్షం కురిసింది. సో అది ప్రళయ సమయంలో కురిసేటువంటి వర్షం లాగా అనిపించింది అనమాట. అంటే ప్రళయ సమయంలో వచ్చేటువంటి అగ్నికి కూడా పేరు సంవర్తక అగ్ని అని పేరు. సో అలాంటి అగ్ని బలిచక్రవర్తి మాయ ద్వారా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి అగ్నికి అక్కడ ఆ అగ్నికి గాలి కూడా తోడవడం వల్ల అక్కడ ఉప్పినగా అనిపిస్తుంది, ఉప్పిన రూపంలో కనిపిస్తుంది అంట. నెక్స్ట్ 52 కమిషి మాతాజీ. ఏవం దైత్యైర్ మహామాయైర్ అలక్ష్యాగతి భీరణై. ఏవం ద్వైత్య రతామ్యాహై
ప్రభుజీ 51 చదవాలి ప్రభుజీ. 51 చదవాలి. ఓకే మాతాజీ 50. తత సముద్ర తత సముద్ర ఉద్వేలః సర్వతః ప్రత్యదృశ్యతః. తత సముద్ర ఉద్వేల సర్వత్ర ప్రత్యదృశ్యత. ప్రచండ వాతైరుద్ధూత తరంగావర్త భీషణః. ప్రచండ వాతైరుద్ధూత్మ తరంగవర్త భీషణః. అటు పిమ్మట ప్రచండమగు వాయువుచే చెలరేగిన సుడులు సముద్ర పుటలను ఎల్లరుకు సర్వత్వ మహాభీకరమగు ఉప్పెన రూపమున గోచరించెను. హరే కృష్ణ బాబుజీ ధన్వంత్ ప్రణామ్. సో ఇది మనం చెప్పుకున్నాం వాయువు వల్ల చెలరేగినటువంటి సుడులు అక్కడ ఉప్పెనలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ 52 హనుమాన్ ప్రభుజీ. ఏవం దైత్యైర్ మహామాయైర్ అలక్ష్య గతి భీరణే. ఏవం దైత్యర్ మహామాయై అలక్ష్య గతి భీరణే. సృజ్యమానాసు మాయాసు విషేదుః సుర సైనికాం. సృజ్యమానాసు మాయాసు విషేదుః సుర సైనికా. హరే కృష్ణ ప్రభుజీ. భావం మాయా ప్రవీణులు అలక్ష్యగతి కలిగిన వారునైన దానవులు యుద్ధమున అట్టి మాయను సృష్టించగా దేవతా సైన్యము విషాదగ్రస్తులైరే. హరే కృష్ణ ప్రభు. సో ఆయన మాయతోటి దేవతల్ని జయిస్తున్నారనమాట. సో దేవతలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, విషాదగ్రస్తులయ్యారు. ఎలా ఎలా వీళ్ళని గెలవాలా అనేటువంటి పరిస్థితుల్లో పడిపోయారు. నెక్స్ట్ 53 గౌరీమాత. నతప్రతి విధిం యత్ర విధురింద్రాయ ఇంద్రాధయో నృపాం. నతప్రతి విధిం యత్ర విధురింద్రాధయో. నతప్రతి విధిం యత్ర విధురింద్రాయ నో నృపా. జ్ఞాతః ప్రాదుర్భూతః భూతత్ర భగవాన్ విశ్వభావనః. యాత పాదురభూతత్ర భగవాన్ విశ్వభావనః. రాజా దానవుల ఆ మాయను పరిహరించుటకు ఎటువంటి మార్గమును కానని వారై దేవతలు విశ్వ సృష్టికర్తయగు దేవదేవుని హృదయపూర్వకముగా ధ్యానించిరి. అంతటా భగవానుడు వెంటనే అతడ ప్రత్యక్షమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఒక భక్తుడు చేసే పని ఇలా ఉంటుంది అన్నమాట. ఇక మనకి ఎలాంటి మన శక్తి సామర్థ్యాలన్నీ ప్రయోగించిన తర్వాత కూడా ఇంకా మనం ఏమీ చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలి, మనం భగవంతుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవతలందరూ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించారు దానవుల్ని ఎదుర్కోవడానికి. చివరికి వాళ్ళ మాయను కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ మాయని ఎదుర్కోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడిని ప్రార్థించారు. అక్కడ అప్పుడు భగవంతుడు అక్కడ ప్రత్యక్షమైపోయారు. హేమలత మాతాజీ చదువుతారా? రామకృష్ణ ప్రభు కళావతి మాతాజీ. హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ చదువుతారు మాతాజీ. కళావతి మాతాజీ తత సుపర్ణాం సకృతాంఘ్రి పల్లవాన్. అదృశ్యతాష్టాయుధ బాహురుల్లసా. అదృశ్యతాష్టాయుధ బాహురుల్లసా. నవకమలం చదివేదా ప్రభుజీ? నవకమల దళ లోచనుడు గరుడుని భుజములపై తన పాదపద్మములను మోపి ఆసీనుడై ఉన్నాడు. నయన భగవానుడు పీతవసనమును ధరించి
శ్రీ కౌస్తుభములతో అలంకృతుడై అమూల్యమగు కిరీటకుండములను ధరించి అష్ట బాహువులలో వివిధములైన ఆయుధములను దాల్చినవాడై దేవతలకు దర్శనమిచ్చెను. హరే కృష్ణ. సో భగవంతుడు ప్రత్యక్షం అయిపోయారు. భగవంతుడు ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు ఎలా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తున్నారు. ఏ శాస్త్రంలో చూసినా సరే భగవంతుడు ప్రత్యక్షం అయ్యారు అని సింపుల్ గా చెప్పేసి వదిలేరు. భగవంతుడు ప్రత్యక్షం అనేటువంటి ప్రతిసారి వర్ణన అనేటువంటిది ఉంటుంది, భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటిది. అందుకనే మనం అందరం కూడా గుళ్ళోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు, గుళ్ళోకి వెళ్ళి కూడా మనం భగవంతుని దర్శనం చేసుకొని ఇలా భగవంతుల్లోని వివిధ ఆభరణాలని, భగవంతుల్లో వివిధ అంగాలని కూడా మనం కూడా దర్శనం చేసుకోవాలి. నిన్ననే కదా దర్శనం చేసుకుంది, ఈరోజు మళ్ళీ ఏం చేసుకుంటాంలే, ఈరోజు ఒకవేళ దర్శనం చేసుకుని అంత డీటెయిల్గా చూడాల్సిన అవసరం ఏంటి అని అనుకోవద్దు. ఎందుకంటే శాస్త్రంలో కూడా భగవంతుడు దర్శనం ఇచ్చిన ప్రతిసారి ఏ విధంగా అయితే వర్ణనం చేస్తున్నారో ఆ విధంగానే మనం దర్శనం కూడా చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ వర్ణన అలా ఇవ్వబడుతుంది. అంతేకాని ప్రతిసారి ఇంతకు ముందే కదా భగవంతుడు వచ్చారు సముద్ర మంత్రం జరిగేటువంటి టైంలో, అప్పుడు ఎలాగో వర్ణించేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వర్ణిస్తున్నారు? అదే సముద్ర మంత్రం సమయం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు, మళ్ళీ వచ్చారు భగవంతుడు, మళ్ళీ ఎందుకు వర్ణిస్తున్నారు? ప్రతిసారి మనం భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు ఈ వర్ణనలో ఉన్న ప్రకారంగా మనము దర్శనం చేసుకోవడము అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకని మనకి ప్రతిసారి కూడా ఈ వర్ణన అనేటువంటిది ఇవ్వబడుతుంది. కమలలోచనుడు, అది కూడా నవకమలలోచనుడు, అంటే లేత కమలం అన్నమాట. లేత కమలం ఇంకా అందంగా ఉంటుంది. సో లోచనుడు అంటే కళ్ళు కలిగినటువంటి వాడు. సో కమలధ్వళ లోచనుడు గరుడుని యొక్క భుజములపై తన పాద పద్మములను మోపి ఆసీనుడై ఉన్నవాడు అయినటువంటి భగవానుడు పీత వసనమును ధరించి, అంటే పసుపు పచ్చని అంటే బంగారు వర్ణంలో ఉన్నటువంటి దుస్తులని ధరించుకున్నారు. కౌస్తవమణితో అలంకృతుడై ఉన్నారు. అమూల్యమగు కిరీట కుండలములను ధరించి అష్ట బాహువులతో వివిధములైనటువంటి ఆయుధములను దాల్చిన వాడై దేవతలకు దర్శనమిచ్చారు. భగవంతుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు 8 చేతులతో వచ్చారు, ఇంతకుముందు 4 చేతులతో వచ్చారు. అంటే భగవంతుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు చేతులు ఎక్కువ అవసరం, ఎందుకంటే ఎక్కువ ఆయుధాలు అవసరం. కాబట్టి భగవంతుడు 8 ఆయుధాలను తీసుకొని వచ్చేశారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. శ్లోక నంబర్ ఎంత ప్రభుజీ? 55. తస్మిన్ ప్రవిష్టే అసురకూట కర్మజ. తస్మిన్ ప్రవిష్టే అసురకూట కర్మజ. మాయా వినేషుర్ మహినా మహీయసః. మాయా వినేషుర్ మహినా మహిమాయసః. మహీయసః. స్వప్నో యతాహి ప్రతిబోధ ఆఘతే. స్వప్నో యతాహి ప్రతిబోధ ఆఘతే. హరి స్మృతి సర్వ విపద్ధి మోక్షణం. హరి స్మృతి సర్వ విపద్ధి మోక్షణం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ. హరే కృష్ణ దాల వైష్ణవ. కలగనవాడు మేల్కాంచినంతనే స్వప్న భయము తొలగినట్లుగా దేవదేవుడు యుద్ధరంగమున ప్రత్యక్షమైనంతనే అతని దివ్య శక్తిచే దానవ మాయ నశించును. శ్రీహరి స్మరణ మాత్రమున మనుజుడు సమస్త మగు విపత్తుల నుండి నిజముగా బయటపడగలడు. హరే కృష్ణ. సో భగవంతుడు ఎవరండి? అన్ని సిద్ధులు కూడా భగవంతుడి ముందు ఏం పనిచేయవు, ఎందుకంటే మామూలుగా ఎంత తపస్సు చేసినటువంటి వాళ్ళకి అష్ట సిద్ధులు మాత్రమే తెలుస్తాయి, కానీ భగవంతుడికి అన్ని సిద్ధులు తెలుసు. యోగేశ్వరుడు, యోగం ద్వారా భగవంతుడిని పొందగలము అంటే అన్ని యోగాలకి కూడా అధిపతి ఆయన. అలాంటి ఆయన ఆయన ముందు దానవుల యొక్క మాయ ఏమాత్రం పనిచేస్తుంది? ఏమీ పనిచేయదు. దేవతల ముందు అయితే పనిచేస్తుందేమో, కానీ భగవంతుడి ముందు మాత్రం దానవుల యొక్క మాయ ఏమాత్రం పనిచేయదు. అందుకనే భగవంతుడు ప్రత్యక్షమైపోయిన వెంటనే ఏ విధంగా అయితే స్వప్నం మేల్కొన్నంత వెంటనే ఎలా అయితే మాయమైపోతుందో, ఆ విధంగా భగవంతుడు ప్రత్యక్షమైనటువంటి వెంటనే అసురుల యొక్క మాయ కూడా క్షణంలో తొలగిపోయింది. ఓకే, సమస్త మగు విపత్తుల నుండి నిజముగా బయటపడగలడు. హరినామస్మరణం, హరి యొక్క స్మరణ మాత్రం మనుషుడు సమస్త విపత్తుల నుంచి బయటపడదు. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో
ప్రత్యక్షంగా భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉన్నట్లే మనం. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో అప్పుడు మనకు ఉన్నటువంటి అన్ని విపత్తులు పోతాయి. ఏ విధంగా అయితే దేవతలకు భగవంతుడు భగవంతుడి సాంగత్యం రాగానే ఏ విధంగా అయితే వాళ్ళ విపత్తులన్నీ తొలగిపోతున్నాయో ఆ విధంగా మన విపత్తులు కూడా పోతాయి. అందుకనే భగవంతుడి యొక్క నామము భగవంతుడితోటి ఏమాత్రము డిఫరెన్స్ లేదు కాబట్టి నామాన్ని తీసుకుంటే భగవంతుని తీసుకున్నట్టే ఆ నామము మనల్ని అన్ని రకాల కష్టాల నుంచి కూడా రక్షిస్తుంది. కామేశ్వరి మాతాజీ. దృష్ట్వా ముదే గరుడ వాహమి భారి వాహం. దృష్ట్వా మృతే గరుడ వాహమి భారి వాహ. ఆవిద్య శూలం అహినోధత కాలనేమి. అవిద్య శూలా మహినోదత కాలనేమి. తల్లీలయా గరుడ మూర్ధ్ని పత గృహీత్వా. తల్లీలయా గరుడ మూర్తి పత బృద్ధిత్వా. నృప సహ సవాహమరింత్యత్యధీశః. తేనాహన రూప సవహారి మరిం త్వదీశః. రాజా సింహవాహన రూడు నగు కాలనేమి రాక్షసుడు గరుడ వాహనుడగు హరిని యుద్ధరంగమున గాంచినంతట త్రిశూలమును తీసుకొని గాలిలో తిప్పి గరుడని శిరముపై విసిరెను. ముల్లోకాధిపతి అగు దేవదేవుడు ఆ త్రిశూలమును పట్టుకొని దానితోనే సింహముతో పాటుగా ఆ దానవుని వధించెను. భాష్యము. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఇట్లు పలికిరి. కాలనే మ్యాధాయ సర్వే కారిణ నిహత ఆపి శుక్రేణో జీవిత సన సంత పున తైనైవ పాతిత. కాలనేమి మున్నగు దానవులు దేవదేవుడగు హరిచే సంహరింపబడగా శుక్రాచార్యుడు వారిని తిరిగి బ్రతికించెను. కాని తిరిగి వారు దేవదేవునిచ్చే నిహతులైరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, వీళ్ళందరూ ఇంతకు ముందే చచ్చిపోయారు. ఇంతకు ముందే వీళ్ళందరూ కూడా మరణించడం అనేటువంటి జరిగింది. యాక్చువల్గా శుక్రాచార్యుడి దగ్గర సంజీవని విద్య ఉంది. ఏ విధంగా అయితే దేవతల దగ్గర అమృతం ఉందో చనిపోయిన వాళ్ళు ఏ విధంగా అయితే బతకగలరో ఆ విధంగా శుక్రాచార్యుడి దగ్గర ఉన్నటువంటి సంజీవని విద్య ద్వారా అసురులు కూడా మరణిస్తే బతికించగలరు. అయితే ఈ చనిపోయినటువంటి వాళ్ళని తిరిగి బతికించినటువంటి కాలనేమి ఇతరులు వీళ్ళందరూ కూడా తిరిగి యుద్ధంలో పాల్గొనేలా చేశారు. అయితే ఈయన ఎప్పుడైతే భగవంతుడిని చూశారో భగవంతుడి మీద త్రిశూలాన్ని వేశారు. భగవంతుడు ఏం చేశారు, ఆ త్రిశూలాన్ని పట్టుకుని తిరిగి కాలనేమి వైపుకే వేసేశారు. వేయడం వల్ల కాలనేమి ఆయన వాహనమైనటువంటి సింహము రెండూ కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడి చేతిలో తిరిగి మరణింపబడ్డాడు అన్నమాట. నెక్స్ట్ 57. హైమవతి మాతాజీ. మాలీ సుమాల్యాతి బలౌ యధి పేత తుర్యం. ఆహత్యతిగ్మగదయాహనదండజేంద్రం. హరే కృష్ణ ప్రభు. అటు పిమ్మట మహాబలు రఘు మాలి సుమాలి దానవులు శ్రీహరిజి నిగతులైరి. దేవదేనవుడు తన చక్రాయుధముతే వారి శ్రమను ఖండించెను. పిదప మాల్య వామనుడని మరొక అమరుడు దేవదేవుని ఎదుర్కొనను. గదను చేపట్టి సింహగర్జన చేయుచు ఆ దానవుడు పక్షిరాధకు గరుత్మంతునిపై దాడి చేయగా ఆది పురుషుడు ఆ శత్రువు శ్రవణం కూడా తన చక్రాయుధముచే ఖండించెను. శ్రీమద్ భాగవతములోని దేవదాన యుద్ధము అనేది అష్టమ స్కందమునందలి 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభు. దండోత్తరం. సో భగవంతుడు వాళ్ళందరినీ కూడా సంహరించడము అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు చూద్దాము 11వ అధ్యాయము. ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితోటి ఇంద్రుడు ఏ విధంగా దానవుల్ని దునుమాడారు అనేటువంటిది ఈ అధ్యాయంలో ఉంటుంది.
ఇది ఈ అధ్యాయము మనకి సుమారుగా ఒక 48 శ్లోకాలు ఉంది. ఈరోజు కొన్ని శ్లోకాలు చదువుకున్నాము. ఆ తర్వాత పరమశివుణ్ణి మోహినీమూర్తి రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు మోహింపచేయట. సో అది మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. ఈ అధ్యాయంలో ఇంద్రుడు ఏ విధంగా ఇంకా యుద్ధం చేసి దానవుల మీద గెలిచారు అనేటువంటిది చూద్దాం. సో రామారావు ప్రభుజీ, ఒకసారి 11వ అధ్యాయం సారాంశం చదవండి ప్రభుజీ. రామారావు ప్రభుజీ మీట్లో ఉన్నారు. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. 11వ అధ్యాయం. ఇంద్రుడు దానవులను దుమాడుట. దేవతల చే దానవులు సంహరింపబడిన కాంచి మిగులు దయాళువైన నారదముని దేవతలు ఆ సంహారకారం కొనసాగించడం నివారించను. మిగతా శుక్రాచార్యుడు తన యోగ బలం చే దానవులందరినూ పునర్జీవితం చేశాను. ఇది అంతయు ఈ అధ్యాయం వివరింపబడినది. భగవత్ అనుగ్రహమును బడిసిన వారై దేవతలు నూతనోత్సాహంతో తిరిగి దానవులతో పోరు సాగించను. ఇంద్రుడు బలిచక్రవర్తిపై వజ్రాయుధును ప్రయోగించను. దానిచి బలి పడిపోగా అతని మిత్రుడగు జంభాసురుడు ఇంద్రునిపై దాడి చేసను. అప్పుడు స్వర్గరాజు ఆ దానవుని శిరమును వజ్రాయుధంతో ఖండించను. జంభాసురుడు మరణించినాడని తెలిసినంతటే నారదముని ఆ వైనమును అతని బంధువులకు నముచి బలుడు పాకుడు అని అసలు తెలియచేసను. అప్పుడు వారందరూ యుద్ధరంగమునకు వెళ్ళి దేవతను ఎదుర్కొనిది. స్వర్గరాజు ఇంద్రుడు బలపాలకుల శిరస్సులను ఖండించి కులిసాయుధంతో అంటే వజ్రాయుధం నముచి భుజంపై కొట్టెను. కానీ వజ్రాయుధం పరాజయంతో తిరిగి రాగా ఇంద్రుడు విష్ణుడైను. అప్పుడు ఆకాశంలో ఒక అశరీర వాణి శుష్కము లేదా అర్ధ్రము నైన ఆయుధము సముచిని వధింపజాలదని వినవచ్చను. ఆ వాక్కు విని ఇంద్రుడు నముచిని వధించుట ఎట్లా అని ఆలోచింపసాగను. పెద్ద పాత్రుడు పేనము అంటే నురుగు ఆ కార్యములకు తగినదని తలచి దారిచే నముచిని వధింపగలిగను. ఆ విధంగా ఇంద్రాది దేవతలు పలువురు దానులను వధించిరి. పిదప బ్రహ్మదేవుని అభ్యర్థనపై నారదుడు దేవతల చెంతకేగి దానవ సంహారంను నివారింపచేశాను. అంతటి దేవతలందరూ తమ నెలవులకేగిరి. యుద్ధంలో సజీవులుగా మిగిలిన దానవులు నారదముని ఉపదేశానుసారం బలిచక్రవర్తిని ఆస్థాచలమునకు కొనిపోయిరి. అక్కడ శుక్రాచార్యుని కరస్పర్శచే బలిచక్రవర్తి తిరిగి చైతన్యం పొందెను. శిరస్సులు దేహాలు పూర్తిగా నశింపిన దానవులు శుక్రాచార్యుని యోగ బలంచే పునర్జీవితమైరి. హరే కృష్ణ. సో భగవంతుడు చంపిస్తున్నా కానీ శుక్రాచార్యుడు మళ్ళీ వాళ్ళందరినీ బతికిస్తున్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి సంజీవిని విద్యతోటి. సో ఈ అధ్యాయంలో ఇంకా ఏ విధంగా పోరాటం చేశారు అనేటువంటిది కంటిన్యూ అవుతుంది చూద్దాం. నెక్స్ట్ శిరీష రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ చదవండి ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. అతో సుర ప్రత్యుపలబ్ధ చేతస. అధో సురా ప్రత్యుపలబ్ధచేతస. పరస్య పుంసః పరయానుకంపయ. పరస్య పుంసః పరయానుకంపయ. యజ్ఞుర్భృశం శుక్ర సమీరణాధయ. యజ్ఞర్భశం శుక్ర సమీరణాధయ. సుఖదేవ గోస్వామి పలికెను. పిదప దేవదేవుడు శ్రీహరి పరమ అనుగ్రహముచే ఇంద్రుడు వాయువు మునగు దేవతలు తిరిగి ప్రాణము పొందినట్లయి నూతన ఉత్సాహమును బడిసిన వారై వారందరూ తమను పూర్వము ఓడించిన దానవులను తీవ్రంగా దండింపదొడగిరి. భగవంతుడి కరుణ వల్ల శక్తి కోల్పోయినటువంటి దేవతలందరికీ తిరిగి శక్తి వచ్చేసింది. శిరస్సులు కోల్పోయినటువంటి దేవతలందరికీ తిరిగి శిరస్సులు వచ్చేసాయి. ఏ విధంగా అయితే శుక్రాచార్యుడు ఒక్కొక్క అసురుని తిరిగి పునర్జీవితం ఎలా చేస్తున్నారో భగవంతుడు కూడా అలానే దేవతలందరినీ కూడా పునర్జీవితాలు చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ. వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాక శాసన. వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాక శాసన. ఉదయచ్చత్ యదా వజ్రం ప్రజాహేతి చక్రుషుః. ఉదయచ్చత్ యదా వజ్రం ప్రజాహేతి చక్రుషుః.
మహాశక్తి సంపన్నుడగు ఇంద్రుడు క్రోధముతో బలిచక్రవర్తిని వధించుటకు వజ్రాయుధమును చేపట్టినప్పుడు దానవులందరూ ఆహాకారములు చేసిరి. హరే కృష్ణ. సో చివరికి ఇప్పుడు చాలా శక్తిని పొందినటువంటి దేవతలు తిరిగి దాడి చేస్తున్నారు అసురుల మీద. ఇంద్రుడు బలిచక్రవర్తి మీద వజ్రాయుధంతో దాడి చేయడం అనేటువంటి జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అసురులందరూ కూడా గట్టిగా అరవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మూడవ శ్లోకం మంగతాయర్ మాతాజ్. హరే కృష్ణ ప్రభుజీ. వజ్రపాణి స్తమాహేధం తిరస్కృత్యా పురస్థితం. వజ్రపాణి సమాహేదం తిరస్కృత్య పురస్థితం. మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృదే. మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృదే. హరే కృష్ణ. గంభీరుడు ఓర్పు కలవాడు నానా విధములకు యుద్ధ సామాగ్రిని కూడిన వాడునైన బలిచక్రవర్తి యుద్ధ రంగమున ఇంద్రుడు వైపుకు నడిచాను. అప్పుడు వజ్రాయుధారి ఇంద్రుడు అతనితో ఇట్లు తిరస్కార పూర్వకముగా పలికెను. హరే కృష్ణ. ఓకే, సో బలిచక్రవర్తి ఏం తక్కువ లేడు, ఆయన కూడా ఇంద్రుడి మీదకి పరిగెడుతున్నారు, ఇంద్రుడి వైపుకు పరిగెడుతున్నారు, మాట్లాడుతూ పరిగెడుతున్నారు. నువ్వు నీ శక్తి ఎంత నువ్వెంత అన్నట్లు ఆయన ఆయన ప్రయోగిస్తున్నటువంటి బలాన్ని తిరస్కరిస్తూ ఆయన ఆయన వైపుకి పరిగెట్టడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ జనని మాతాజీ. హరే కృష్ణ. నటవన్ మూఢమయాభిర్మా మాయేషాన్ మాయేషాన్నో జిగీషసి. నటవన్ మూఢమయాభిర్మా ఏషాన్నో జిగీషసి. జిత్వా బాలం నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనం. జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనం. భావము. ఇంద్రుడు పలికెను, ఓరి మూర్ఖుడా, మోసగాడు బాలుని కళ్ళు మూసి అతని ధనమును హరించడి రీతి మేము మాయకు అధీశ్వరులమని తెలిసినప్పటికీ ఏదో మాయను చూపి మమ్ము జయింపవలనని నీవు యత్నించుచున్నావు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో బాలుడు కళ్ళు మూసి బాలుడి దగ్గర ఉన్నటువంటి దొంగిలించినట్టు నువ్వు మమ్మల్ని మాయతో మభ్య పెడుతున్నావు, నువ్వు మాయలు చేసి మనం మమ్మల్ని గెలవాలని చూస్తున్నావు, అది మోసం అని అంటున్నారు. నెక్స్ట్ ఐదవ శ్లోకం సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఆరు రుక్షంతి మాయాభీర్ ఉత్సిన్ రుప్సంతి ఏదివం. ఆరు రుక్షంతి మాయాభీర్ ఉత్సి సృప్సంతి ఏదివం. తాందస్యూన్ విధునోమ్యధ్యాన్ ను పూర్వస్మాచ్ఛా పదాదదః. తాందస్యూన్ విధునోమ్య జ్ఞాన్ పూర్వస్మాచ్ఛ పదాదదః. యోగము ద్వారా లేదా యాంత్రికమైన పద్ధతుల ద్వారా ఉన్నత లోకములను చేరగోరువారు ఉన్నత లోకములను కూడా దాటి ఆధ్యాత్మిక జగత్తును మోక్షము పొందగోరువారు మూర్ఖులను దూర్తులను నేను అదో లోకములలో పడద్రోయించును. విభిన్న జనులకు విభిన్న లోకములు కలవనుట నిస్సందేహమైన విషయం. ఊర్ధ్వ గచ్చంతి సత్వస్థ అని భగవద్గీత 14వ అధ్యాయం 18 యందు తెలుపబడినట్టు సత్వగుణము నందున్న వారు ఉన్నత లోకములకు విడలగలరు, కానీ రజస్తమోగుణయుతులు ఉన్నత లోకములలో ప్రవేశింపజాలరు. దివం అను పదము స్వర్గలోకముగా పిలువబడు ఉన్నత లోకములను సూచించును. సరి అయిన యోగ్యత లేకుండగానే అధోలోకము నుండి ఉన్నత లోకములకు చేరి యత్నించడి బద్ధజీవుని క్రిందకు తోసివేసడి శక్తి స్వర్గరాజు ఇంద్రునికి కలదు. నవీన చంద్రలోక యాత్ర కూడా అల్పులకు మానవులు కృత్రిమగు యాంత్రికమైన ఏర్పాట్లచే స్వర్గలోకములకు చేరడి యత్నం వంటిది. కనుక అది ఏనాడునూ జయప్రదం కాబోదు. యాంత్రికమైన పద్ధతుల ద్వారా ఉన్నత లోకములకు చేరు యత్నించేవాడు విశ్వ అధోభాగమున ఉన్నట్టి నరకలోకములకు చేరునని ఇంద్రుని ఈ మాటను బట్టి తెలియవచ్చున్నది. అట్టి యాంత్రికమైన పద్ధతులు ఇచ్చట మాయా అని పిలువబడినవి. ఉన్నత లోకములకు వెడులటకు మనుషునికి తగినన్ని సద్గుణములు అవసరమగును. మద్యపానము, మాంసభక్షణము, అక్రమ సంబంధములకు
అలవాటు పడినట్టి తమో గుణాయుతుడగు పాపి ఏనాడును యాంత్రికమైన సాధనములచే ఉన్నత లోకములలో ప్రవేశింపజాలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మనందరికీ ఒక డౌట్ ఉంది. చాలా మంది గొప్పవాళ్ళు ఎంతో గొప్ప తపస్సులు చేసి వాళ్ళు తపస్సిద్ధులు సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఇంద్రుడు వచ్చి చెడగొడతాడు? ఎందుకు ఇంద్రుడికి ఉన్నటువంటి అసూయ? ఎందుకు వాళ్ళ బలంతో, వాళ్ళ శక్తితోటి వాళ్ళు భగవంతుని ప్రసన్నం చేసుకుని వాళ్ళు ఏదో యోగ సిద్ధులు పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇంద్రుడికున్న ప్రాబ్లం ఏంటి అని మనం అందరం అనుకుంటాం. ఇంద్రుడు ఎవరండి? దేవతలందరికీ కూడా రాజు. మరి దేవతలు ఎవరు? దేవతలందరూ కూడా లోకపాలకులు. ఏ లోకానికి పాలకులు? భగవంతుడు సృష్టించినటువంటి ఈ మాయాలోకానికి. మాయాలోకానికి పాలకులకి అధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క బాధ్యత ఏంటి? ఒక జైలు అధికారి యొక్క బాధ్యత ఏంటి? ఒక జైలుకి ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆ అధికారి యొక్క బాధ్యత ఏంటి? ఖైదీలను జైల్లోనే ఉండేలా చూసుకోవడం, ఖైదీలు పారిపోకుండా చూసుకోవడం. అందుకనే ఇంద్రుడు కూడా ఈ మాయాలోక పాలకులలో ఒకడైనటువంటి ఉత్తముడైనటువంటి ఇంద్రుడు కూడా ఎవరెవరైతే ఉన్నత లోకాలకు పోవాలనుకుంటారు, ఎవరెవరైతే ఉన్నత లోకాలను కూడా తాటి ఆధ్యాత్మిక లోకాలకు పోవాలి అని అనుకుంటారో, అంటే ఈ భౌతిక లోకము అనేటువంటి జైలు నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని పోనీకుండగా ఆపటం కోసం ఇంద్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఇప్పుడు ఇంద్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది అసూయతో చేస్తున్నట్ట, భగవంతుడు నియమించినటువంటి విధులను సక్రమంగా నెరవేరుస్తున్నట్ల ఇంద్రుడు, ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞని పాలిస్తున్నట్టు ఇంద్రుడు. అందుకని మనం చాలా మంది తపస్సులు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి రంబని ఊర్వశిని పంపించి వాళ్ళందరినీ కూడా చెడగొడుతూ ఉంటాడు. విశ్వామిత్రుడు తపస్సు కూడా అలానే చెడగొట్టాడు. అంటే మనం యోగము ద్వారా మనం సిద్ధులు పొందాలనేటువంటి ప్రయత్నం చేయాలనుకున్నా, లేదంటే యోగము ద్వారా మనం ఉన్నత లోకాలకు పోవాలి అనేటువంటి ప్రయత్నం చేయాలనుకున్నా, లేదంటే యోగము ద్వారా మనం ఉత్తమ లోకానికి మించి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మన ప్రయత్నాన్ని అడ్డుకోవనే ప్రయత్నం అనేటువంటిది ఇంద్రుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. అందుకని ఇక్కడ చూడండి, ఆరు రుక్షంతి అంటే యోగారూఢ యోగారు వృక్ష అని ఎక్కడ వస్తుంది? యోగారు వృక్ష అంటే యోగారు వృక్ష అంటే అష్టాంగ యోగ విధానంలో తొలి దశ. యోగారూఢ అంటే అష్టాంగ యోగ విధానంలో అడ్వాన్స్డ్ స్టేజ్. ఓకే, సో ఇక్కడ యోగ ఈ అష్టాంగ యోగం ఎందుకు చేస్తారు? సిద్ధులు పొందడానికి చేస్తారు, మాయలు పొందడానికి చేస్తారు. ఇలాంటి మాయలు పొంది మాయల ద్వారా ఉన్నత లోకాలకు వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నా డ్యూటీ ఇలాంటి వాళ్ళని పోనీకుండా ఉంచడమే. నేను నిన్ను కూడా ఎక్కడికి పోని నీలాంటి వాళ్ళని నేను అధోలోకంలో పడేస్తాను అని చెప్పేసి ఇంద్రుడు ఛాలెంజ్ చేస్తున్నాను. ఆరో శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభు. సోహం దుర్మాయి నస్తే ధ్యా వజ్రేణ శత పర్వణ. సోహం దుర్మయి నస్తే ధ్యా వజ్రేణ శత పర్వణ. తిరోహరిష్యే మందాత్మం గత స్వాజ్ఞాతిభిః సహ. తిరోహరిష్యే మందాత్మం సహ. వందల కొలది వాడి అయిన మొనలు మాతాజీ మ్యూట్ అయ్యారు, మాట వినిపించట్లా. వందల కొలది వాడి అయిన మొనలు కలిగినటువంటి వజ్రాయుధముచే నేడు నీ శిరమును నేడు ఖండించదు. మాయచే నీవు ఎంతటి గారడిని సృష్టించినప్పటికీ నిక్కముగా మందమతివే. ఇప్పుడు నీ జ్ఞాతులతో కూడినటువంటి యుద్ధ రంగమున నిలుచుడుకు యత్నింపుము. సో నేను నిన్ను ఇప్పుడు మట్టు పెడతాను అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ శ్రీ బలి రువాచ. హైమవతి మాధవ్. సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం. సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం. కీర్తిర్జయో అజయో మృత్యుః సర్వేషాం శూరనుక్రయా శూరనుక్రమాత్.
కీర్తిర్జయో అజయో మృత్యు సర్వేషాం శురానుక్రమాత్. బలిచక్రవర్తి పలికెను, ఈ యుద్ధరంగంలో నిలిచిన వారందరూ నిక్కముగా కాలప్రభావనకు గురి అయినటి వారే. కర్మఫలమును అనుసరించి వారికి యశస్సు, విజయము, అపజయము, మృత్యువు మొన్నగునవి క్రమముగా కలుగకలవు. భాష్యము, యుద్ధరంగమున ఎవడైనా విజయవంతుడైనచో యశస్వి కాగలడు, ఒకవేళ పరాజితుడైనచో మరణించగలడు. ఈ ప్రకారము యుద్ధభూమినందు కాని జీవన సంఘర్షణ అనేది రణరంగమున కాని జయాపజయములు రెండునూ సంభవములే. ప్రతిదియు ప్రకృతి నియమం అనుసరించి కొనగూరుచుండును. ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాన్ని సర్వసహ ఎటువంటి మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కడు గుణ ప్రభావితుడు అయినందున విజయమును మనసిన వాడైనను లేదా పరాజితుడైనను స్వతంత్రుడు గాక ప్రకృతి ఆధీనములో ఉండును. కనుక బలిచక్రవర్తి ఈ విషయమున వివేకవంతుడై ఉండును. కాలం వలననే యుద్ధము వనగూడినదనియు ఆ కాలప్రభావం వలన ప్రతి ఒక్కడు తన కర్మఫలమును అనుభవింపవలసి ఉండదనియు అతడు ఎరుగను. అందువలన వజ్రాయుధమును ప్రయోగించి సంహరించదనని ఇంద్రుడు భయపెట్టినను అతడు భీతి చెందలేదు. ఇదే క్షత్రియధర్మం అనబడను. యుద్ధే చాపి పలాయనం, భగవద్గీత 18:43. క్షత్రియుడు అన్ని పరిస్థితుల ఎందును ముఖ్యముగా యుద్ధరంగమునందు మిక్కిలి ఓర్పు కలవాడై ఉండవలను. ఈ విధముగా బలిచక్రవర్తి స్వర్గరాజంతుడి వాడే భయపెట్టినను తనకు మృత్యువన్నతో భయము లేదని నొక్కి పలికెను. హరే కృష్ణ ప్రభు. సో బలిచక్రవర్తి యొక్క ప్రవర్తన ఎలా ఉందో చూడండి. బలిచక్రవర్తి ఏమంటున్నారు, ఆయనకి మరణం అంటే భయం లేదు, కాల ప్రభావంతో ఎవరైనా మరణించి తీరాల్సిందే, ప్రత్యేకించి యుద్ధం జరిగినప్పుడు జయాపజయాలు అనేటువంటిది సహజం. అలాంటి జయాపజయాలు జరిగినప్పుడు జయిస్తే, యుద్ధంలో జయిస్తే రాజ్యం వస్తుంది, యుద్ధంలో ఓడిపోతే స్వర్గం వస్తుంది. సో ఏదో ఒకటి జరుగుతుంది, కానీ దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ యుద్ధం వచ్చిందంటేనే యుద్ధంలో నేను శిక్షణ అనుభవించడానికే వచ్చినట్టు. ఎందుకంటే కర్మఫలాలు ఉండబట్టి ఈ కర్మఫలాలన్నింటినీ కూడా అనుభవించడం కోసం భగవంతుడు ఇలాంటి ఒక పరిణామాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిణామం ఏదైతే ఉందో, ఇది నా నేను కర్మఫలాన్నైనా అనుభవించాలి, నువ్వైనా కర్మఫలాన్ని అనుభవించాలి, అందుకోసమే యుద్ధం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి బలి మహారాజు చాలా జ్ఞానవంతుల్లాగా పలకడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే బలి మహారాజు కూడా చాలా గొప్ప భక్తుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడే. బలి మహారాజు ప్రహ్లాదుడి యొక్క మనవడు కాబట్టి ఆయనకి జీవిత సత్యాలన్నీ కూడా తెలుసు. ఆయన ఇంద్రుడు అంత గొప్పవాడే, ఇంద్రుడికి ఆయనకి ఏమాత్రం శక్తి సామర్థ్యాల్లో తేడా లేదు. సో బలి చక్రవర్తి కూడా ఆయన భయపెట్టినా కానీ, ఇంద్రుడు భయపెట్టినా కానీ ఏమాత్రము భయపడలేదు. క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చేటువంటి పరిస్థితుల్లో ఆయన. నెక్స్ట్ సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తదిదం కాల రశనం జగత్ ప్రశ్యంతి సూరయః. తదిదం కాల రశనం జగత్ పశ్యంతి సూరయః. న హృష్యంతి న శోచంతి తత్ర యూయమ పండితాః. న హృష్యంతి న శోచంతి తత్ర యూయమ పండితాః. భావము, సత్యము నెరిగిన వారు, కాలగతులను గమనించిన వారై వివిధ పరిస్థితుల వలన హర్షమును అందరూ శోకింపరు. విజయప్రాప్తిచే నీవిప్పుడు ఉత్సాహంతో నుంటివి గనుక అపండితుడిగా భావింపబడుదువు. భాష్యము, స్వర్గరాజగు ఇంద్రుడు పరమశక్తిమంతుడనియో నిక్కముగా తన కన్నను అధిక శక్తిశాలి అనియో బలిచక్రవర్తి ఎరుగును. అయినను ఇంద్రుడు పండితుడు కాడని పలికి అతడు ఆ స్వర్గరాజుతో పంతమాడెను. భగవద్గీత 2.11 యందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఇట్లు మందలించి ఉండెను. అసోచానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగిన విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చిని గాని దుఃఖింపరు. పండితుడు కావని పలుకుచు శ్రీకృష్ణుడు అర్జునునితో పంతమాడినట్లుగా బలిచక్రవర్తి కూడా ఇంద్రునితో అతని అనుయాయులతో పంతమాడెను. ఈ భౌతిక జగత్తులో ప్రతిదీయు కాల ప్రభావముననే వనగూడును. కనుక ఏది ఎట్లు జరుగుతున్నదో కాంచగలిగిడి పండితునికి ప్రకృతి తరంగముల వలన సుఖదుఖములు కలిగిడి ప్రశ్నయే ఉదయించదు. నిజమునకు మనము ఈ తరంగములలో కొట్టుకుని పోచున్నందున హర్షమునకు గాని శోకమునకు గాని అర్థమేమున్నది? ప్రకృతి నియమములను క్షుణ్ణముగా నెరిగిన వాడు ప్రకృతి కలాపముల వలన సుఖదుఖములకు లోనుగాడు. భగవద్గీత 2.14 యందు
శ్రీకృష్ణ భగవానుడు ఓర్పు కలిగి ఉండవలె నన్నుచు. తాం స్థితి క్షస్వ భారత బోధించు. కృష్ణుని ఉపదేశమును అనుసరించుచు మనుజుడి పరిస్థితుల కారణమున హర్ష శోకములకు గురికారాదు. అది భక్తుని లక్షణము. భక్తుడు కృష్ణ భక్తి భావనాయుతుడై కర్మను అనరించును. విషమ పరిస్థితుల్లో అతడు దుఃఖితుడు కాడు. అటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు తన భక్తుని రక్షించునని అతడు పూర్ణ విశ్వాసంతో నుండును. అందువల్ల అతడు తాను చేసిన భక్తి యోగము నుండి ఏనాడును వైదొలగడు. ఉన్నత లోకములలో నుండి దేవతలు ఎందును హర్ష శోకములనేటి భౌతిక గుణములుండును. కనుక ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన నామమాత్రముకు అనుకూల ప్రతికూల పరిస్థితులచే కలత చెందనప్పుడు మనుజుడు బ్రహ్మభూత స్థితిలో అంటే ఆత్మానుభూతి స్థితిలో ఉన్నాడని భావింపబడును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నసోచితి నకాంక్షతి. దివ్యస్థితిలో నెలకొనిన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని బడసి పూర్ణ ప్రసన్నతను బడయును అని భగవద్గీత 18.54 ఎందు చెప్పబడినది. మనుజుడు భౌతిక పరిస్థితులచే కలత చెందనప్పుడు త్రిగుణములకు పరముగా దివ్య పదమున నెలకొని ఉన్నాడని తెలియబడును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో బలి చక్రవర్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక పండితుడు మాట్లాడుతున్నటువంటి మాటలా ఉన్నాయి. మనకి భగవద్గీతలో పండిత సమదర్శన అంటే పండితులైనటువంటి వాడు అందరినీ కూడా సమదృష్టితో చూస్తాడు, అంతేకాదు ద్వంద్వ భావన అనేటువంటిది ఉండదు. అయితే ఇప్పుడు ఇంద్రుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇంద్రుడికి గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు, ఎందుకు? నీకున్నటువంటి బలంతో అసురుల్ని జయిస్తున్నాను అనేటువంటి ఆలోచనతోటి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. అంటే నువ్వు నిజంగా పండితుడు అయితే నీకు వస్తున్నటువంటి విజయాన్ని చూసి నిజంగా సంతోషించటము, లేకపోతే అపజయాన్ని చూసి ఏడవడము ఇలాంటివి చేసావంటే నువ్వు పండితుడు కానట్టే. ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, నీ ఆనందము, నీ యొక్క గర్వము, ఈ రెండు చూస్తుంటే నువ్వు పండితుడిలాగా అనిపించట్లేదు అని చెప్తున్నాను. సో దానికి సంబంధించి బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, భగవద్గీతలో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి శ్లోకాలను ఉదహరిస్తూ మనకి ప్రపాదన వారి భాష్యంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాధపడినటువంటి వాడు, అనుకూల పరిస్థితుల్లో కూడా ఆనందపడినటువంటి వాడు నిజమైనటువంటి సమదర్శి, అలాంటి వాడు పండితుడు. అలాంటి పండితుడి యొక్క లక్షణాలు ఇంద్రుల్లో కనిపించట్లేదు అని బలి మహారాజు చెప్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం నీలరాణి మాతాజీ. నవయమన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం. నవయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం. గిరోవః సాధు శోచ్యానాం గృహిణీమో మర్మతాడనాం. గిరోవః సాధు శోచ్యానాం గృహిణీమో మర్మతాడనాః. మీ యశస్సునకు విజయమునకు మీరే కారణమని మీరందరూ తలచుచున్నారు. ఇట్టి అజ్ఞానమునకు సాధు పురుషులు మీ ఎడ జాలిపడుదురు. అందువలన మీ వాక్కులు హృదయమును గాయపరచినను మేము వాటిని పట్టించుకొనము. మీరు పొందుతున్నటువంటి ఈ విజయం ఏదైతే ఉందో, మీరు మీకున్నటువంటి ఈ శక్తి సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయో, మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఏదైతే ఉన్నాయో, దానికి మీరే కారణం అనుకుంటున్నారు అని అంటే అలాంటి వాళ్ళని ఏమంటారు, గుణ ప్రభావంలో ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలియనటువంటి వ్యక్తి. ఇప్పుడు బలి మహారాజు ఏమంటున్నారు దేవతలను ఉద్దేశించి అంటే, మీరు చాలా గర్వంతో ఉన్నారు, మీరు పొందుతున్నటువంటి విజయం ఏదైతే ఉందో దాన్ని చూసి మీ వలనే జరిగింది ఇదంతా అనేటువంటి అజ్ఞానంలో ఉన్నారు మీరు. ఇలాంటి అజ్ఞానులకు, మీలాంటి అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో మేము లేము అని బలి మహారాజు. కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది అని. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడ కాదు మాతాజీ, 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, రేపు 10వ శ్లోకం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరు ప్రతిదానం కావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రేపు ఫస్ట్ చాప్టర్ కదా ప్రభుజీ, ఫస్ట్ స్కందం కదా.